విశ్వాసగృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాసగృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. యేసునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొకసారి మనకు మంచి అవకాశం ఇచ్చి ఆయన వాక్యాన్ని వినటానికి, దేవుడు మనతో మాట్లాడడానికి గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 26:12-13. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలుగా ఫలం పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు. నీ మాటలు నీ బిడ్డలు వింటుండగా వినగలిగే చెవిని గ్రహించే మనసుని అయ్యా, నీ మాటలు బలపరిచేయు, నీ మాటలు నీ బిడ్డలను అభివృద్ధిపరిచే వృద్ధిపరిచే నాయనా. నీ మాటలు విన్న ప్రతి బిడ్డను యేసయ్య నామముల గొప్పవారిగా మార్చును గాక, మార్చబడును గాక, ఆశీర్వదించబడును గాక అని ప్రార్థిస్తూ యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనుషులను గొప్పవారిగా చేస్తాడు. చూడండి, దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలను గొప్పవారిగా చేస్తాడు. అంటే గొప్పవారిగా చేయటం అంటే నిన్ను ఆశీర్వదించటం అని అర్థం.
నిన్ను అభివృద్ధిపరచడం అని అంటాం. నిన్ను ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్లడం అని అర్థం. ఉదాహరణకు మనం చూస్తే బైబిల్లో మొదట యోసోబుని చూసాం. యోసోబు ఆయన అన్నలతోటి కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ఇతర వ్యక్తులకి ఇతర దేశానికి అమ్మబడ్డాడు. చూడండి, యోసోబు దగ్గర ఏమీ లేదు, కానీ యోసోబు దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాడు. ఆ దేవుని కట్టడల ఆజ్ఞలను విడిచిపెట్టల, దేవుని యందే ఎల్లప్పుడూ ఆయన యందే ఆయన రెక్కల చాటులోనే కాపాడబడతా, ఆయనను ఘనపరుస్తా, మహిమపరుచుకుంటూ దేవుని యొక్క కనుసన్నల్లో బ్రతికాడు, ఎదిగాడు, నడుస్తున్నాడు. అట్లాంటి యోసోబును ఐగుప్తు దేశానికి ఒక మంత్రిగా, ఒక గొప్ప ప్రధానిగా, ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు యోసోబుని. ప్రథమ స్థితి, మొదటి స్థితి ఎలా ఉంది? క్రమేణ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఒక గొప్ప అధికారిగా, ఒక ఉన్నతమైన స్థానంలో, దగ్గర దగ్గర రాజుకి ఉన్నటువంటి స్థానాన్ని యోసోబు పొందుకున్నాడు. అంటే అర్థమేంటి? యోసోబును దేవుడు ఏం చేశాడు? గొప్పవాడిగా చేశాడు. అదే ఇప్పుడు మనం మాట్లాడుకునే వాక్యం. దేవుడు తన్ను నమ్మిన మనుషులను, తన్ను ఎరిగిన బిడ్డలను, తన్ను దేవుడిగా పిలువబడుతున్న, అదే దేవుని నమ్ముకున్న మనుషులను ఆయన ఏం చేస్తారంటున్నాడంటే, నేను మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాను. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది అండి, ఇస్సాకు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఆ దేశం మందున్న వాడే విత్తనం వేశాడు. ఆ సంవత్సరం నూరంతలుగా పంట కోశాడు. విత్తనం ఇత్తాడు 30% కాదు, 60% కాదు, 100కి 100%, 100%. అది అంటే మనం చదువుతున్నా, మనం చేస్తున్నా ప్రతి దాంట్లో కూడా 100కి 100% మనం ఉత్తీర్ణత, 100కి 100% భక్తిలో కూడా ముందుండాలి. చూడండి, ఎందుకు ఈయన గురించి మనం చెబుతున్నాం? ఇస్సాకు గురించి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు విత్తనం ఇత్తి ఆ సంవత్సరమే ఎంత దిగుబడి పొందాడు, ఎంత లాభం పొందాడు, నూరంతలుగా ఫలం పొందాడు. ఇక్కడ రాయబడిన మాట తెలుసా? యెహోవా అతనిని ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, గొప్పవాడైపోయాడు. ఇక్కడ ఎవరు? యెహోవా అతనిని ఆశీర్వదించాడు, అది ఇక్కడ సబ్జెక్ట్. అంటే దేవుడు ఆయన బిడ్డలను ఆశీర్వదించాలని ఆయన కోరిక, నిన్ను నన్ను మనల్ని అందరినీ గొప్పవారిగా చేయాలని ఆయన కోరిక. ఆయన గొప్పవారిగా చేయాలంటే ఆయన దగ్గరికి మనం రావాలిగా. చూడండి, ఇక్కడ ఇస్సాకు గురించి ప్రత్యేకంగా రాయబడింది, దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఒక మనిషిడు ఎప్పుడు గొప్పవాడవుతాడంటే, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ మనిషి గొప్పవాడిగా మార్పు చెందుతాడు. హల్లెలూయ. మనుషులు ఆశీర్వాదం కాదు, రాజులు ఆశీర్వాదం కాదు, నాయకులు ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం పొందుకునేవాడు కావాలి. హల్లెలూయ. ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఘనతనిస్తుంది, పేరునిస్తుంది, ప్రఖ్యాతినిస్తుంది, మంచి విలువనిస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. ఎవరు ఆ మనుషుడు? దేవుని నమ్ముకున్న భక్తుడు, దేవుని నమ్ముకున్న బిడ్డ. ఆ స్థానంలో నీవు నేను లేవా? ఆ స్థితిలో నీవు నేను లేవా? నీవు నేను నమ్ముకున్నావే. ఎందుకు? దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఈరోజు గొప్పవారిగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు గొప్ప దానిగా చేస్తాడు. వాక్యం విన్న దేవుని బిడ్డ ఇస్సాకు ఎప్పుడు దేవుని యందు ధ్యానిస్తానే ఉంటాడు, ఎప్పుడు దేవుని ప్రార్థిస్తానే ఉంటాడు,
ఎప్పుడూ దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాడు ఇస్సాకు. అందుకే నూరంతలుగా ఫలం పొందాడు. ఇస్సాకును దేవుడు గొప్పవాడిగా చేశాడు. ఆయన మనల్ని కూడా గొప్పవాడిగా చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గొప్పవాడిగా చేశాడు గనుక ఇక్కడ రాయబడింది ఏంటంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఆమేన్ హల్లెలూయా. చూశారా అది అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి. దేవుని బిడ్డలో క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి. చిన్ అన్న ఏమంటారంటే అదే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అవ్వాలి. అది అభివృద్ధి అవ్వాలి. క్రమక్రమంగా దేవుని యందు ఉన్నాడు గనుక ఆయన యందు అంటు కట్టబడి ఉన్నాడు గనుక ఆయనతో తస్తంబన్నాన్ని కలిగి ఉన్నాడు గనుక ఫలిస్తున్నాడు. అంతే తీగ ద్రాక్షావల్లిలో అంటుకుంటేనే కానీ అది ఫలించదు. హల్లెలూయా. అంటుకుంటే బహుగా ఫలిస్తుందని రాయ. తీగ అంటుకోకపోతే అదే పనికిరాని తీగలను ఏం చేస్తాడంటే తీసి పారవేస్తాడు. అవి అగ్నిలో కాల్చబడతాయి. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డ దేవునిలో నిలిచిండు, ఆయనతో అంటుకట్టపడు. అదే భక్తి కలిగి భయం కలిగి దేవుని దగ్గరికి రా. ఇస్సాకు ధ్యానించేవాడు దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రం భయం భక్తి కలిగి దేవునితో ప్రార్థించేవాడు. అందుకే క్రమక్రమంగా గొప్పవాడైపోయాడు. నా దేవుడు ఈ వాక్యం వెంటనే బిడ్డలందరినీ గొప్పవాడిగా నా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్టయితే ఇస్సాకుని దేవుడు ఏం చేశాడంట, గొప్పవారిగా చేశాడు. నిర్గమకాండం 11:3 ఒక మాట రాయబడింది. నిర్గమకాండం 11:3 యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేశాను. చాలా జాగ్రత్త జ్ఞానాలు. యెహోవా ప్రజల ఎడల అంటే దేవుని ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేశాడు. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. చూసారా ఈ మోషే ఎక్కడో మేకలు కాసుకుంటున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, ఎక్కడో కొండల్లో అడవుల్లో చెట్లల్లో. మోషేని దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఆయన నిన్ను పిలుస్తున్నాడు రమ్మని. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఎంతవరకు మీరు మోస్తూ ఉంటారు, ఎంతవరకు మీరు బాధను అనుభవిస్తారు, ఎంతవరకు ఇరుకుని ఇబ్బందుల్ని ఆ నష్టాలను బాధలను సవిజిస్తారు. కమ్ టు మీ, నా దగ్గరకు మీరు రండి, నేను మిమ్మలను గొప్పవారిగా చేస్తా. హల్లెలూయా. నేను మిమ్మలను గొప్పవారిగా ఆశీర్వదిస్తా. హల్లెలూయా. మీకు క్షేమాన్ని ఇస్తా, ఆశీర్వదిస్తా, సమాధానాన్ని ఇస్తా, సంతోషాన్ని ఇస్తా. మోషేని దేవుడు పిలిచాడు. మోషే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్ దేశంలో నరకయాతను అనుభవిస్తున్నారయ్యా, ఇబ్బంది కొలిమిలో కాల్చబడుతున్నారు, నిట్టూరు పీడిస్తున్నారు. వాళ్ళను విడిపించడానికి నిన్ను పంపిస్తున్నారంటే మోషే భయపడయో, నాకు మాటలు సరిగ్గా రావయా, నేను నత్తివాడినయా అంటే దేవుడు అంటాడు, నేను నత్తివారికి నేనే మాటలు ఇస్తుంది, అదే మోగవారికి నేనేనయ్యా మాటలు ఇచ్చేది. నేను మనిషిని తయారు సృష్టించాను, నీ వెళ్ళు. అట్లాంటి మోషే చూడండి, ఐగుప్తీయుల్లో ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడని రాయబడింది. ఇందాక కూడా మనం చదివాం, ఇస్సాకు అను మనుషుడును యెహోవా ఆశీర్వదించి గొప్పవాడిగా చేశాడు. ఆ మనుషుడు క్రమక్రమంగా అభివృద్ధి పొందనని ఇక్కడ కూడా రాయబడిందని తెలుసా? మోషే అను ఒక మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని, అంటే ఫరో రాజు అక్కడ ఉన్న సేవకుల దృష్టికిని మరియు ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడైపోయాడు. అది నువ్వు ఎక్కడున్నా నీ జనాంగాలు, అదే నువ్వు నివసిస్తున్నావే నీ ప్రజల మధ్యలో, నువ్వు చదువుకుంటున్నావే, నీ ఉద్యోగం చేస్తున్నావు, అక్కడ నా దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తాడు.
నువ్వు గొప్పవాడిగా అభివృద్ధి పొందుతావు, మహా గొప్పవాడిగా చేస్తాడు దేవుడు. దేవుని మాట వినాలి, హల్లెలూయా. దేవునికి లోబడాలి, హల్లెలూయా. లోబడడం నేర్చుకోవాలి, తగ్గించడం నేర్చుకోవాలి. దీన మనసునే ఆ వస్త్రాన్ని ధరించుకోవాలి, వినయం అనేది కావాలి. అప్పుడు దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. మోషని దేవుడు చూడ ఆశ్చర్యపోతున్నారు. ఫరో రాజేంది, ఆ గొప్ప గొప్ప సైనికులేంది, అక్కడున్న ప్రజలేంది, మోషే చేసే ఆశ్చర్య కార్యాలు. అదే దేవుడు మోషతో చేయిస్తున్నటువంటి మహిమ కార్యాలు చూసి భయపడుతున్నారు మోషని చూసి. ఎందుకో తెలుసా? అందుకే దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన మనుషుడు. హల్లెలూయా. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మోషేస్ గురించి. నమ్మకస్తుడైన మోషే నేను చెప్పిన మాట నెరవేర్చాడు. ఇస్రాయల్ ప్రజల్ని, ఎంతోమంది ఇస్రాయల్ ప్రజలు ఆయన మీద సనిగారు, ఆయన మీదకి వెళ్ళారు, గొడవపడ్డారు. ఆయన అణుచుకున్నాడు, తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు అన్న నా నమ్మకమైన మనుషుడు. అందుకే ఇక్కడ రాయబడింది, ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నీ భక్తి నా భక్తి మన భక్తి ఎంత? మనల్ని గొప్పవారిగా చేయలేకపోతుందా? మనం గొప్పవారిగా మార్చలేకపోతున్నావా? అదే మార్చబడలేకపోతున్నావా గొప్పవారిగా? ఈరోజు నువ్వు మార్చబడాలి. ఈరోజు నుంచి నా దేవుడు నేను గొప్పవారిగా చేయబోతున్నాను, విశ్వాసం ఉంటే నమ్ము. హల్లెలూయా. గనుక రెండో వ్యక్తిని మోషేని దేవుడు ఏం చేశాడంటే గొప్పవాడిగా చేశాడు. ఆయన్ని మహా అభివృద్ధిని ఏం చేశాడు? ఆయన చేసి ఇంకా మనం చూస్తే యెహోషువ గ్రంథం 4:14 కూడా రాయబడింది. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. ప్రైసలా. గనుక వారు మోషేని గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నీ అతనిని గౌరవపరచరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోతున్నప్పుడు నడుస్తున్నప్పుడు అరణ్యంలో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఆయన అమ్మటి. కానీ దేవుని యొక్క మనసు యెహోషువ మీద పడిపోయింది. అందుకే మోషే మృతి పొందిన తర్వాత యెహోషువను ఎన్నుకున్నాడు. చూడండి ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆ దినమున యెహోవా ఇజ్రాయేలులందరి ఎదుట. ప్రైజలో చూడండి, అది దేవుని యందు భయం భక్తి కలిగిన వాళ్ళు గొప్పవారు అవుతారండి. దేవుని యందు తగ్గించుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దేవుని యందు విరిగి నలిగిన మనసు కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దేవుడంటే ప్రేమ కలిగి, దేవుడంటే ఏంటి, అదొకమైనటువంటి భక్తి, వాళ్ళని దేవుడు గొప్పవారిగా చేస్తుంది. ఒక దినాన వాళ్ళు వృద్ధి పొందుతారు. చూడండి, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరూ ఎదుట యెహోషువను గొప్ప చేశాడండి. బాబు అప్పుడు వచ్చింది అతనికి గొప్ప, అప్పుడు వచ్చింది అతనికి ఆశీర్వాదం, అప్పుడు వచ్చింది అతనికి ఐశ్వర్యం, అప్పుడు వచ్చింది అతనికి విలువ. అవును, నీవు నేను దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని పనిచేయి, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు బతుకు, పౌరుషంగా బతుకు, విడిచిపెట్టగాక దేవుని విడిచిపెట్టగాక, భక్తిని విడిచిపెట్టగాక, విశ్వాసాన్ని కాపాడుకో. నా దేవుడు ఖచ్చితంగా నిన్ను యెహోషువని గొప్ప చేసినట్టుగా నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఆయన. చూడండి, మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటి అతన్ని గౌరవపరిచారు. ఎంత రెస్పెక్ట్, ఎంత విలువ వచ్చిందో. అవునండి, దేవుని నమ్మిన బిడ్డలకి ఎక్కడైనా విలువేనండి. ఆయన నమ్ముకున్న బిడ్డలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతం దీవించబడుతుంది. ఆయన భక్తులతో మాట్లాడిన బిడ్డలు కూడా దీవించబడతారు. ఆ ప్లేస్లో ఉన్న ఆశీర్వాద ధన్యకరమేనండి. నా దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మోషేను గౌరవపరిచినట్లు, అంతే విలువిచ్చినట్లు, యెహోషువ బ్రతుకు దిన వాళ్ళన్నిటి దేవుడు అంత ధన్యతనిచ్చాడు. ఆ పబ్లిక్లో, ఆ ప్రజల మధ్య, ఎక్కడ ఏ ప్రజల మధ్య నువ్వు ఉన్నా, నువ్వు దేవుని విడిచిపెట్టగాక నా దేవుడు నీకు విలువిస్తాడు. నా దేవుడు నిన్ను గౌరవపరుస్తాడు. నీకు ప్రఖ్యాతిని వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఆ విధంగా దేవుని నువ్వు విడిచిపెట్టకూడదు. కనుక చూడండి, యెహోషువను కూడా దేవుడు ఏం చేశాడు? గొప్పవారిగా చేశాడు.
విలువ కలిగిన వారిగా చేశాడు. ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథంలో 91వ అధ్యాయంలో ఏమంటాడంటే చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అది మొరపెట్టాలి దేవునికి. ఎవరున్నారు మొరపెట్టడమా? ప్రార్థనే చేయను, ఇంకా మొరపెట్టడం కాదుగా. అందుకే ఆయనకు మొరపెడదామా? దేవునికి మొరపెడితే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడు, జవాబిస్తాడు. ఇంకేమంటాడు తెలుసా? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అవును, శ్రమ కలిగితే దేవుడు తోడుగా ఉంటాడు. కష్టం కలిగిన దేవుడు తోడుగా ఉంటాడు, ఇబ్బంది వచ్చిన దేవుడు తోడుగా ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే ఇక్కడ, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. అది ఏం చేస్తాడంటే దేవుడు ఆయన బిడ్డలను విడిపించి గొప్ప చేస్తాడు. దేవునికి మనం మొరపెట్టాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలో తెలుసా? వేడుకోనాలి. దేవుని మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? గొప్ప వారిగా చేస్తాడు. మొదట స్థితి కంటే ఆమేన్, ప్రథమ స్థితి కంటే మరొక స్థితి, తర్వాత స్థితి, గొప్ప స్థితి, ఉన్నత స్థితి, విలువైన స్థితి, గౌరవపరిచే స్థితి, గొప్ప స్థితి, నూరంతలుగా ఆశీర్వదించబడే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులను గొప్పవారిగా చేసే దేవుడు. ఆయన విలువ లేని వారికి విలువనిచ్చే దేవుడు, తీసివేయబడిన వారిని నా దేవుడు కనికరించే దేవుడు, పనికిరాని వారిని పనికి వచ్చే వాతలుగా చేసే దేవుడు ఆయన, అజ్ఞానులను జ్ఞానులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. వాక్యం విన్న దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు చేసుకో, దేవుడు గొప్పవారిగా చేయాలని. ఎస్తేరుని దేవుడు గొప్ప రాణిగా చేశాడు. ఎస్తేరుని చూశారు, ఎక్కడ ఎస్తేరు, ఎక్కడ రాజు రాజ్యము, ఎక్కడ రాణి, ఆ భక్తి, ఆ ప్రార్థన గొప్పవారిగా చేశాడు. ఎస్తేరుకి రాణి అనే పేరు వచ్చింది, ఆమె రాణిగా నియమించబడిపోయింది. ఎందుకు? భక్తి కలిగింది, భయం కలిగింది, ప్రార్థించింది. దేవుని బిడ్డలారా, దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయం కలిగి ఉండాలి. ఇంకా ఏం కలిగి ఉండాలంటే గొప్ప కలిగి ఉండాలి. చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి, ఆకాశము ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఇదొక దేవుడు వాళ్ళని గొప్పవారిగా చేస్తే వాళ్ళు తిరగబడిపోయారంట. చూడండి, కాబట్టి దేవుడు నిన్ను గొప్పగా చేసినా కానీ ఆ గొప్ప స్థితిలో కూడా దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. ఆ గొప్ప స్థితిలో కూడా దేవుణ్ణి ఏం చేయాలంటే కొనియాడబడాలి. ఆ గొప్ప స్థితిలో కూడా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఆ గొప్ప స్థితిలో కూడా దేవుని నువ్వేం చేయాలంటే ఘనపరచాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని గొప్ప చేశాడు. ఇంకా మనం చూసినట్టయితే బైబిల్లో యోబు గ్రంథంలో ఏం రాయబడిందంటే, మూడో వచనంలో, మొదటి అధ్యాయం 3వ వచనంలో, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నాడు. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూశారా ఏందంట? దిక్కు, ఏ దిక్కు? తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబు మనుషుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనను విసర్జించినవాడు. ఆయన తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. చూశారా, అది దేవుణ్ణి నమ్మాడు, చెడుతనను విసర్జించాడు, యథార్థంగా బతికాడు, భయం భక్తి కలిగి ఉన్నాడు. ఆ తూర్పు దిక్కునున్న దేశాల్లో, ఆ ప్రజలలో ఇతడే గొప్పగా ఉన్నాడు. దేవుని బిడ్డ, చూసావా ఎంతగా భక్తి కలిగి ఉన్నారు? దేవుణ్ణి మీద ఆధారపడ్డారు, దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుణ్ణే నమ్ముకున్నారు. నీవేనయ్యా, నీవే సర్వస్వమయ్యా, నీవే
మా పోషకుడు మా తండ్రి మా విమోచకుడు మా నాయకుడు మా రక్షకుడు అయ్యా నీవు తప్ప మరి ఎవ్వరూ లేరయ్యా అందుకే యోబుని గొప్పవాడిగా చేశాడు వాక్యం ఉన్న దేవుని బిడ్డ దేవుడు నిన్ను కూడా గొప్పవాడిగా చేస్తాడు దేవుడు అన్నాడు నన్ను నమ్మితే నా దేవుని మహిమను చూస్తారు హల్లెలూయా నన్ను నమ్మితే మిమ్మల్ని గొప్పవారిగా చేస్తా ఆస్తికర్తలుగా చేస్తా ఉన్నతమైన విలువ కలిగిన వారిగా చేస్తా మహా అభివృద్ధిని కలగజేస్తా వృద్ధిని కలగజేస్తా మీరు బహుగా ఫలించే వారిగా నేను చేస్తా అవును ఆయన నమ్ముకుంటే ఆయన కలిగి ఉంటే నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు భక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు వాక్యాన్ని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు తండ్రి ఇస్సాకు నూరంతలుగా ఫలించి గొప్పవారిగా చేశా అయ్యా మోషేను గొప్పవారిగా చేశా ఫరోసైన్ ఐగుప్తు దేశం యోబుని గొప్పవారిగా చేశావయ్యా యెహోషువాని గొప్పవారిగా చేశావు ఎస్తేరును గొప్పవారి ఆశీర్వదించు నీ వాక్యాన్ని బిడ్డలందరినీ ఇప్పుడు యేసు నామములో గొప్పవారిగా మార్చబడిన గాకని ప్రార్థన వీటిలో ఆశీర్వదించాయా ఈ వాక్యం ఫలించాలయ్యా అభివృద్ధి పరచాలి వృద్ధి చెందాలయ్యా మీరే మహిమ ఘనత తెచ్చుకోండి ఆయన నీ నామానికే నాయన మహిమ తెచ్చుకోనమని నన్ను బలపరి స్థిరపరచమని మీరే అయ్యా మహిమకు ఘనతకు అర్హులు అయ్యా మీరు మాత్రమే నాయన ప్రపంచంలో ఘనత నాయన మహిమ ప్రభావములు మీకే చెల్లునిగా కానీ ప్రార్థిస్తూ ఏసయ్యా నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు దేవుని వాక్యం దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క ఘనతను దేవుని యొక్క ఆశీర్వాదం మీరందరూ పొందుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గురించి విశ్వాస గృహం గురించి మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాని వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.